మొత్తానికి మా ఇల్లు షిఫ్టింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి అన్నమాట. అవసరం లేనివన్నీ కూడా తీసి గివ్ అవే ఇచ్చేస్తున్నాను, కొన్ని బొట్టికి ఇచ్చేస్తున్నాను. కొనేది వీడియోస్ ఇస్తారు కానీ అమ్మేసేది వీడియోస్ ఇస్తారా? వెరైటీగా ఉంటుంది. నాకు ఇష్టమైన రిక్లైనర్స్ ఒకటేస్తే చాలా అంతా కవర్ అయిపోతుంది. జ్యువెలరీయా? జ్యువెలరీ సంకెళ్ళి లాగా ఉంది. దుబాయ్ నుంచి కొనుక్కున్న జ్యువెలరీ మీకు కంపల్సరీ చూపించాలి. ఒరిజినల్ డైమండ్స్ రే. ఇందులో మా ఆయన గిఫ్ట్ ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయండి. ఏంటి బ్రో అంత మాట? సో ఈ రోజు బ్లాగ్ కి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదేంటంటే, నిన్న ఫ్రెండ్స్ ట్రీట్ అడిగారు, ఇచ్చేసాను. ఈ రోజు నా కజిన్స్ బట్టలు ఇప్పిమ్మన్నారు, ఇప్పిచ్చేసాను. అందరూ అంటారు నాది పెద్ద మనసు అని. యాక్చువల్లీ ఈ ఎక్స్ట్రా ఖర్చులు ఏవి నా బడ్జెట్ ని ఎఫెక్ట్ చేయవు. ఎందుకు? ఎందుకంటే నేను ఐక్యూ ఆప్షన్ యాప్ లో ట్రేడింగ్ చేస్తాను. రోజు కొంచెం ఎక్స్ట్రా డబ్బుల్ని సంపాదించేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎవరికి నచ్చవు చెప్పండి? అందరికీ కావాలి కదా. ఎప్పుడైతే మీకు మీ ట్రేడింగ్ స్కిల్స్ పైన కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మీరు ఫారెక్స్, స్టాక్స్, క్రిప్టో, కామోడిటీ, ఇన్సిడీస్, ETF ని అమ్మి మరియు కొన్ని డబ్బులు సంపాదించేసుకోవచ్చు. UPI, వీసా, మాస్టర్ కార్డ్, ఇంకా బోల్డ్ అని పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని ద్వారా మీరు మీ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మినిమం డిపాజిట్ కేవలం $10 మాత్రమే. మీరు కూడా నాలాగే కొన్ని ఎక్స్ట్రా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఐక్యూ ఆప్షన్ యాప్ని మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఏంటి, మీకు ట్రేడింగ్ రాదు అని భయపడుతున్నారా? డోంట్ వరీ, ఇందులో మనకి లెర్నింగ్ మెటీరియల్ అండ్ డెమో అకౌంట్ని ఇస్తారు. ఇందులో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ముందు బాగా డబ్బుల్ని ఖర్చు పెట్టి గ్రేట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ట్రేడింగ్ని ప్రాక్టీస్ చేయండి అండ్ ఎక్స్ట్రా డబ్బుల్ని సంపాదించేసుకోండి. మొత్తానికి మా ఇల్లు షిఫ్టింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి అన్నమాట. ఫస్ట్ ఈ ఇంట్లో ఉన్న మాకు అవసరం లేనివన్నీ కూడా తీసి గివ్ అవే ఇచ్చేస్తున్నాను. కొన్ని మంచి మంచి కొత్త కొత్తవి ఉన్నవి బొటిక్కి ఇచ్చేస్తున్నాను, రీఫర్బిష్డ్ సేల్ కోసము. అలాగే నాకు అవసరం లేని కిచెన్ సామాన్లు, నాకు అవసరం లేని ఇంకా టీవీలు, ఇంకా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న వర్కర్స్ అందరికీ కూడా ఇస్తున్నాను. సో మా ఎందుకంటే నాకు కొత్త ఇల్లు చిన్నది, ఈ ఇంటి కంటే కూడా కొంచెం చిన్నది. సో అందులో అనవసరమైనవి పెట్టదలుచుకోలేదు నేను. ఇలా అనవసరమైన పుస్తకాలు కానివ్వండి, ఇలా అనవసరమైన బట్టలు కానివ్వండి, ఇవన్నీ మా షూటింగ్ పరంగా మాకు వచ్చిన బట్టలు. ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ కానివ్వండి, మేము కొనుక్కున్నవి నగలు ఇవన్నీ. అండ్ ఇవి మా వాడి బాల్స్, మా వాడి బొమ్మలు, మా వాడి అవసరం బట్టలు, ఆకకి బంకర్ బెడ్ ఇలా కొంచెం ఫర్నిచర్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ బంకర్ బెడ్ కూడా ఒకళ్ళకి ఇచ్చేస్తున్నా, అలాగే ఆ చైర్ ఇచ్చేస్తున్నా. సో ఈ బ్లాగ్ ఏంటంటే ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాను, ఎలా సర్దుకుంటున్నాను, ఎలా కాంపెన్సేట్ చేస్తున్నాను అనేది ఈ బ్లాగ్. సో ఇక్కడ ఫస్ట్ బట్టలతో స్టార్ట్ చేద్దాం. మీకు ఇది నేను ఏ బొటిక్ లో ఇస్తున్నాను అనేది కూడా నేను మీకు ఇదే బ్లాగ్ లో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. చాలా చాలా తక్కువ ప్రైసెస్ కి మంచి మంచి డ్రెస్సెస్ అన్ని కావాలంటే మీరు తనకి కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను డైరెక్ట్గా అమ్మాలంటే ఇంతమంది నేను డీల్ చేయలేను కాబట్టి తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తున్నా. సో హ్యాపీగా మీరు ఎవరైనా మంచి మంచి డ్రెస్సెస్ చూపిస్తే, ఏమేమి డ్రెస్ ఇస్తున్నాను ఇలాంటివన్నీ కావాలనుకుంటే, ఇవన్నీ కూడా బిలో 2000 అమ్మేయమని చెప్పాను అనమాట. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు రేట్స్ గిట్స్ కనుక నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవన్నీ యాక్చువల్లీ మంచి మంచి డ్రెస్సెస్, నేను జస్ట్ సింగిల్ టైం యూజ్ చేసినవి మాత్రమే. బట్ నాకు ఎక్కువ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎలాగో వాడట్లేను కాబట్టి ఇవన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ ఇందులో మా వల్ల కొత్త కొత్త జర్కిన్స్ అవి ఉన్నాయన్నమాట. లాట్స్ ఆఫ్ కొత్త కొత్త జర్కిన్స్, కొత్త కొత్త స్వెటర్స్, ఇట్లాంటివన్నీ కూడా వావ్, నాకు చాలా ఇష్టం. వాడు పుట్టినప్పటి నుంచి 3-4 ఇదే కంటిన్యూస్గా వాడాను. ఇలాంటివన్నీ గివ్ అవే ఇచ్చేస్తున్నాను అనమాట. గివ్ అవే ఇచ్చేవన్నీ ఇలా కింద పెడుతున్నాను.
సో ఇదేమో నేను మా వాడి మెహందీ ఫంక్షన్ కి, మా గృహప్రవేశం కమ్ వాళ్ళకి పంచల సర్మని చేశాను కదా, మెహందీ ఫంక్షన్ కి కుట్టించిన డ్రెస్. యాజ్ ఇట్ ఈస్ సెట్ ఇలాగే ఉంది. అండ్ ఇవన్నీ నా బ్లౌజెస్ కలెక్షన్స్ అనమాట, బోల్డ్ అని బ్లౌజెస్, మంచి మంచి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏంటంటే నాకు ఓల్డ్ మోడల్ అయిపోయి. బ్లౌజులు అంటే మనకి ఒక్కొక్క సంవత్సరానికి 800 బ్లౌజులు వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఓల్డ్ స్టాక్ ఆఫ్ బ్లౌజెస్ ఇలాంటివి ఇంకా 4-5 మూటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గివ్ అవేకి ఇచ్చేస్తాను. ఈ ఫ్రాక్ మంచి ఫ్రాక్, ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్ ఫ్రాక్, బీబో ఫ్రాక్. సో ఇది వన్ మోర్ డ్రెస్ అండి, ఇది కూడా మంచి బోటిక్ స్టైల్ నెట్టెడ్ డ్రెస్. సో దిస్ ఇస్ వన్ మోర్ నెట్టెడ్ ఫ్రాక్, ఇది కూడా బాగుంటది కానీ వాడట్లేదు. అనేది మై ఫేవరెట్ కలర్, ఇది విత్ కాలర్, కాలర్ కి అంత వర్క్ ఉందన్నమాట, బోటిక్ ఇచ్చేస్తున్న డ్రెస్. అనేది పింక్ డిజైనర్ ఫ్రాక్ అన్నమాట, ఇది బోటిక్ ఇచ్చేస్తున్నాను. ఇది కూడా అమ్మా ఎవరైనా కొనేది వీడియో ఇస్తారు కానీ అమ్మేసే వీడియో ఇస్తారా? వెరైటీగా ఉంటుంది కదా, యాక్చువల్లీ యూట్యూబ్ లో ఇది కొత్త వీడియో అనుకుంటా. ఇట్లా అమ్మేసే వీడియో, గివ్ అవే చేసే వీడియోలు ఎవరు తెలియదు అనుకుంటుంది వరకు. ఇది మా మమ్మీ సెక్షన్ అనమాట, ఇందులో గోల్డ్ అని బెడ్షీట్స్, ఇంకా మా మమ్మీ శారీస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాడండి, అవన్నీ కూడా ఇప్పుడు గివ్ అవే చేస్తున్నాం. ఇదిగోండి ఇవన్నీ గివ్ అవే ఇచ్చే బెడ్షీట్స్. మంచి కుర్తా పైజామాలు ఉన్నాయండి మా పిల్లలకి, ఇవి కూడా ఇంకా మా వాళ్ళ గివ్ అవే ఇస్తున్నాను. ఇది అపార్ట్మెంట్ స్టైల్స్ వాళ్ళకి ఇది కూడా మంచి డిజైనర్ కుర్తా. ఇది కూడా టెలిఫోన్ ఇండా ఉన్నాయన్నమాట, ఇవన్నీ ఇచ్చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మొత్తానికి ఇదిగోండి, ఈ ఒక్క రూమ్ లో వెళ్తేనే ఇంత వచ్చింది సంసారం. సో ఇవన్నీ ఏంటంటే అందరికి ఇచ్చేసేటివి, ఇవేంటంటే బొటిక్ లో ఇచ్చేవి, అవేంటంటే మా అక్క వాళ్ళకి ఇచ్చేవి, ఇంకా ఒక సగం ఉన్నాయి. ఇంకా 3 షెల్ఫుల్లో ఇవి ఓన్లీ కింద షెల్ఫులు తీస్తేనే ఇన్ని వచ్చాయి. ఇప్పుడు మటకలు తీస్తే ఎన్ని వస్తాయో. సముద్రంలో నుంచి అక్కడికి వెళ్తే అక్కడ మా శ్రీ అని ప్రాపర్టీ ఉందన్నమాట, వాడి బొమ్మలు ఉన్నాయి. ఏమేం బొమ్మలు వద్దో అవన్నీ తీసి పెట్టేయమని చెప్పి ఇప్పుడు అటకల దాకా వచ్చామన్నమాట, ఇల్లు ఖాళీ చేసే ప్రాసెస్ లో. ఆయన అటకల్లో కూడా బోర్డు అని కొత్త కొత్త సామాన్లు ఉన్నాయి, అవసరం లేని సామాన్లు ఉన్నాయి. అమ్మా జాగ్రత్త నాన్న, కొత్త స్టవ్ అండి కానీ 3 బర్నర్లు ఏం చేయాలి, అందుకే తీసి ఇలాంటివి కూడా అన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో గైస్ మా ఇల్లు షిఫ్టింగ్ ప్రాసెస్ చాలా ఘనంగా చాలా భయంకరంగా స్టార్ట్ అయిపోయింది. నా జ్యువెలరీ ఎన్ని బ్యాగులు ఉన్నాయో, ఎంత ప్రపంచం ఉందో. ఇప్పుడు ఇదంతా కలెక్షన్, ఈ 2-3 సంవత్సరాలు చేసిన కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ ఇదంతా. బట్ దీంట్లో నాకు ఏది అవసరం ఏది అవసరం లేదు చూసుకొని అవసరమైనవి మాత్రమే నీట్గా, ఎందుకంటే కొట్టిల్లు దీనికంటే చిన్నది కాబట్టి అవసరమైనవి మాత్రం తీసుకొని మిగతా అన్ని తీసేసే కార్యక్రమంలో ఉన్నాను. అండ్ అక్కడికి నేను మొత్తం కొత్త ఫర్నిచర్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ బుక్ చేసేసాను, ఆల్రెడీ కొన్ని డెలివరీ కూడా అయిపోయాయి, సోఫాలు అవన్నీ ఆర్డర్ ఇచ్చాను కాబట్టి. ఇదిగోండి మా ఈ అందమైన సోఫా, నా ఫేవరెట్ సోఫా, నాకు ఇష్టమైన సోఫా అమ్మేసా. ఏం లేదు, మా వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తే అండ్ అంటే మా కమ్యూనిటీ గ్రూప్లో పెట్టేస్తే ఈ కమ్యూనిటీలోనే చాలామంది ఒక్కొక్కటి కొనేసారనమాట. ఈ సోఫా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే తీసుకున్నారు. అండ్ ఈ అందమైన డైనింగ్ టేబుల్ మార్బుల్ది, ఐ లవ్ దిస్ డైనింగ్ టేబుల్, నాకు చాలా ఇష్టం అమ్మేసా. నాకు ఇష్టమైన రిక్లైనర్స్ అమ్మేసా. మా డైనింగ్ టేబుల్ దీనికి అయితే పిచ్చా డిమాండ్, ఎందుకంటే మంచి మార్బుల్ డైనింగ్ టేబుల్ కాబట్టి నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, బికాజ్ ఐ లవ్ మార్బుల్. అండ్ వీటి చైర్స్ ఇష్టపడి తయారు చేయించుకున్నాను, ఇది కూడా అమ్మేసా. అండ్ మా అందమైన ఫ్రిడ్జ్, మా శ్రీయాన్ గడు కారుతో ఉన్నప్పుడు తెచ్చాను ఫ్రిడ్జ్, క్యూట్ ఫ్రిడ్జ్. కాకపోతే ఎలక్ట్రానిక్స్ కి ఎన్ని 100,000 రూపాయలు పెట్టుకుంటే కనీసం డబ్బులే సరిగ్గా రావు. ఏం చేద్దాం, ఎంతో కదా ఇచ్చేసా. కిచెన్ లో కూడా అవసరం లేని ఐటమ్స్ అన్ని తీసేసా అనమాట, ఓన్లీ అవసరం ఉన్నవి మాత్రమే పెట్టుకున్నాను. ఇప్పుడు మోస్ట్ క్రిటికల్ జాబ్ చేద్దామండి, జ్యువెలరీని సర్దుకోవడం. సో దాంతోపాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఈ బ్లాగ్ లో. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. తీయగానే నా ఫేవరెట్ గొలుసు వచ్చింది, ఒక్కటేస్తే చాలు మొత్తం అంతా కవర్ అయిపోతుంది. జాదూ జ్యువెలరీ ఇంకా కలెక్షన్ ఉంది. ఇదంతా కూడా గోల్డ్ ఏమంటారు దీన్ని, బ్లాక్ ఏమంటారు దాన్ని, అది గోల్డ్ జ్యువెలరీ. సీజర్స్ వి అండ్ అక్కడక్కడ సెట్స్ వి, ఇవి చోకర్స్, ఇవి నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ సెట్స్, బీడ్స్ సెట్స్, ఇవన్నీ పర్ల్ సెట్స్, గుట్టపూసల సెట్స్, అక్కడ ఉన్నాయి గుట్టపూసలు బ్రాంచ్ అంతా. అండ్ ఇవి 1 గ్రామ్ గోల్డ్వి, ఇవి రెడ్ పూసలవి. ఇలా దేనికంది డివైడ్ చేసి పెడుతున్నాను అనమాట, అన్నీ దొరకడానికి ఈజీగా. మా కెమెరామెన్ ఏమో అలసిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు 2 దియంగా. దా వచ్చేయి.
సో నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను అనమాట. 1 గ్రామ్ గోల్డ్ అంతా ఒక దగ్గర, జాదుకుందన్ అంతా ఒక దగ్గర, స్టోన్స్ ఒక దగ్గర, అండ్ ఇవేమంటారు దీన్ని లేటెస్ట్ ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ డల్ ఫినిషింగ్ అన్ని ఒక దగ్గర, టెంపుల్ జ్యువెలరీ అంతా ఒక దగ్గర. ఇవ్వండి జాదుకుందన్ నెక్లెస్ ఎంత బాగుంది కదా, ఫేవరెట్ ఇది. ఏదేమైనా ఇలాంటి చిన్న చిన్న చోకర్స్ కి ఆ ఉండే ఆ కిక్కే వేరు, చాలా క్యూట్ గా ఉంటాయి చోకర్స్, చాలా బాగుంటాయి. ఉంటే షాప్ పెట్టుకోవచ్చమ్మా నువ్వు, నా దగ్గర నేను షాప్ పెట్టుకుంటే ఈజీగా కోటేశ్వరాలు అయిపోతాను ఇవన్నిటికి. నా దాంట్లో నుంచి ఇక్కడ మా మమ్మీ ఎందుకు ఉందంటే కొన్ని కొట్టేయడానికి వేయడా. చూడండి ఇది సిల్వర్ అచ్చం గోల్డ్ లాగానే ఉంటుంది, ఇది ఎంత బాగుంటుంది. వెనకాల పెట్టేవన్నీ గివ్ అవే జ్యువెలరీ అనమాట. మా ఇలాకాలో చాలా మంది ఉన్నారు ఈ జ్యువెలరీ మీద ఇష్టమైనటువంటి, సో వాళ్ళందరికీ కూడా ఇచ్చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 1 అవర్ ఆఫ్ సబ్బుల్ ఫైన్, దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ మై జ్యువెలరీ ఫైన్. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? కేటగిరీస్ వైస్ డివైడ్ చేశానండి. ఇవన్నీ ఖాళీ డబ్బాలు, ఇవన్నీ గివ్ అవే జ్యువెలరీ, ఇవన్నీ సీజెట్స్, ఇవన్నీ నల్ల పూసులు, ఇవన్నీ స్టోన్ వర్క్, అవి జాదు కుందన్, అవి డల్ ఫినిష్, అవి కుందన్, ఇవి బిస్కెట్, ఇప్పుడు అనమాట అలా డివైడ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు డబ్బాల్లో పరుద్దాము. ఇప్పుడు డబ్బాల్లో పరిచినప్పుడు మాత్రం అది కూడా అక్కడ గాజులు, ఇక్కడ కమ్మలు, అక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి సర్ది మంచి మంచి పిక్చర్ ఇస్తాను. సో ఇప్పుడు నా విక్టోరియన్ కలెక్షన్స్ చూపిస్తాను నేను. ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ నాకు విక్టోరియన్ కలెక్షన్స్ చాలా ఇష్టం అనమాట. విక్టోరియన్ అంతా ఒక దగ్గర సర్దుకుంటున్నాను. అండ్ ఈ విక్టోరియన్లో కూడా నేను 2 సెట్స్ డివైడ్ చేస్తా, ఒకటి ఒక దగ్గర, ఇంకోటి ఇంకో దగ్గర. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ విక్టోరియన్ సెట్, ఎంత బాగుంది కదా. దీనికి కమ్మలు, ఈవెన్ పాపడ్ బిల్ అయితే అద్దరిపోద్ది. కమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. And this is the papad villa. But in the amazing jewelry of India, chupinchabothunnanu meeku ilanti adbhutamaina jewelry anamata. Nanda Chandramukhi. Ee vidha kammalo maname ganpiyalo evvaru ganpiyadu pettukuntaru. Meeru ganpiyadu jewelry ganpistundi. Actually atlane undi. And this is falset pulse. Green color, green. Next is this is the choker fine. Yeah, this is the highest choker of India. Bombi kada idhi kammal choker number 3. So ivanni na chokers collection anamata, neck heavy ga undi and inta neat ga pack chesukunte endu padante cheppandi. And here is my pearls combinations. Wow, ఇది నాకు ఎంతో ఇష్టమైంది అన్నమాట. ఇది మంచి హ్యాండ్ మేడ్ అన్నమాట థియేటర్ అండ్ విక్టోరియన్ లో పర్ల్స్ ఎంత బాగున్నాయి కదా. ఇందాక చోకర్ చూపించా కదా, దానికి కాంబినేషన్ హారం అన్నమాట. చూసారా పర్ల్స్ అసలు మాటినవు, కానీ ఐ లవ్ పర్ల్స్. జ్యువెలరీలో అన్నిటికంటే ముఖ్యంగా నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఏది ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను వెరైటీస్ ఆఫ్ జ్యువెల్స్ చూపించబోతున్నాను నా ఈ బ్లాగ్లో. పర్ల్స్ కానివ్వండి, కుందన్స్ కానివ్వండి, బ్లాక్ మెటల్ కానివ్వండి, సిల్వర్ జ్యువెలరీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చూపించబోతున్నాను. మీకు అన్నిటిలోకి ఏది బాగా నచ్చాయి, ఏ వెరైటీలు చాలా బాగా నచ్చాయని కూడా చెప్పండి నాకు. నా దగ్గర ఉన్న దాంట్లో నా ఫేవరెట్ చోకర్ చూపిస్తాను మీకు. ఐ జస్ట్ లవ్ దిస్ చోకర్. ఇది నా గృహప్రవేశానికి పెట్టుకున్నాను నేను. అండ్ ఇది మహారాష్ట్ర చోకర్ అనమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇందులో దగ్గర గోల్డ్ కూడా ఉంది. ఆ గోల్డ్ది కేవలం 2-3 గ్రామ్స్లోనే వచ్చింది నాకు. అండ్ ఆల్వేస్ ట్రెండ్ ఇలాంటి చోకర్స్ ఎప్పటికీ బాగుంటాయి కదా, సింపుల్గా, ఎథినిక్గా. అండ్ ఇవి బీచ్ చోకర్స్. ఇవి ఒక టైంలో చాలా ఫ్యాషన్ ఉండే, ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఎవరు పెట్టుకుని కనిపించట్లేదు నాకు. ఇన్స్టాగ్రామ్ నుండి ఇవే ఉండే. దిస్ ఇస్ బ్లాస్ కట్ నాట్ ద లిస్ట్ చోకర్. నెక్స్ట్ నా దగ్గర ఉన్న జాదు కుందన్ జ్యువెలరీ అంతా కూడా మీకు చూపిస్తున్నా. ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఇది నాకు. ఎంత బాగుంటుంది కదా క్యూట్. ద బిగ్గెస్ట్ చోకర్ ఆఫ్ ఇండియా. వావ్. అండ్ దిస్ ఇస్ జాదు కుందన్ చోకర్. దేనికైనా సెట్ అయిపోతుంది ఈ చోకర్. దిస్ ఇస్ మై ఫేవరెట్
పర్ల్ చైన్ ఎంత బాగుంది చూడండి. కొత్త ఇంటి గృహప్రవేశాన్ని తీసుకున్నాను కదా నేను, అదేంటి జాదూ కుందన్ ఇయర్ రింగ్స్, దేనికైనా మంచిగా పోతాయి. సో ఇది వన్ మోర్ ఇయర్ రింగ్స్ సెట్. వావ్ సింగిల్ చాలు కదా ఇదైతే. మా గృహప్రవేశానికి నేను వేసుకున్న ద బిగ్గెస్ట్ హారం ఏది, పంచవటి హౌస్ గృహప్రవేశం చేసుకున్నారు. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి, ఒక్కొక్క 25,000, 20,000, 15,000 ఆ రేంజ్లో ఉంటాయన్నమాట వీటికి. అండ్ ఇది కూడా చాలా సుందరమైన నెక్లెస్ చోకర్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదంతా కూడా నాకు బాగా ఇష్టమై నేను సేవ్ చేసుకున్న జ్యువెలరీ అనమాట. అండ్ నా 3 ఇయర్స్ కలెక్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంటే నా యాంటిక్స్ కలెక్షన్స్ అనమాట. ఇవన్నీ డల్ ఫినిషింగ్స్లో ఎవర్ ఫ్యాషన్ అండ్ టెంపుల్ జ్యువెలరీ అంటారు. అది వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న సెట్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది కరెక్ట్గా తయారీ పెట్టుకుంటే దేవకన్యలో ఉంటాం వీటికి. బట్ సాడ్ థింగ్ ఏంటంటే దానికి అమ్మ దొరకదా. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. చూడండి ఎంత బాగుందో. నాకు ఈ షేప్ చాలా ఇష్టం ఉంది, యూనిక్గా ఉంది కదా. అండ్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి ఇవన్నీ. అండ్ వీటికి సంబంధించిన అన్ని చోకర్స్, చోకర్స్కి సంబంధించిన బుట్టలు అనమాట. సో యాంటిక్లో ఇంకొక లాంగ్ హారం బాగుంది కదా, హారం టు లవ్ ఇట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చాలు అబ్బా, ఇది ఒక్కటి మై ఫేవరెట్. దిస్ అండి ఎంత బాగుంటుందో. పైన చోకర్ వేసి కింది వేస్తే అద్దరిపోతుంది. నెక్స్ట్ అంతా ఎదుకోండి, ఇలాంటి రెడ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తాను మీకు నేను. ఓకే, ఇవన్నీ నా పెద్ద ఫేవరెట్స్ ఏం కాదు, బట్ యా సీరియల్కి దానికి ఉపయోగపడతా. ఇది నాకు ఇష్టం, ఇది అందంగా ఉంటుంది. డోంట్ యూ థింక్? అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ చోకర్, బట్ చాలా వెయిట్ ఉంటుంది. అండ్ నేను కమ్మలు ఎక్కడైనా కనిపించలేదు అండి. బుట్టలు చాలా బాగుంటాయి, చాలా వాటికి కమ్మలు కనిపించలేదు. అమ్మయ్యా ఇంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదు, ఉన్న వాటిని చెప్పుకోలేదు. అండ్ దిస్ వన్ ఆల్సో ఒకప్పుడు బాగా ట్రెండింగ్, ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, బట్ ఏదో ఒక రోజు ట్రెండింగ్లో వస్తుంది దాచిపెట్టాం. టెర్రకోటా జ్యువెలరీ అంటే ఐడియా ఉందా? ఇది ఏంటంటే ఇది చెక్కతో చేస్తారు, బట్ ఇది జాదు కుందన్ నెక్లెస్ లాగా ఉంటాయి, వెయిట్లెస్ అనమాట, ఎవరైనా మోయచ్చు. అలాంటి జ్యువెలరీలో కూడా ఐ హ్యావ్ ఫ్యూ మోర్ కలెక్షన్స్ లైక్ దిస్. ఇది యాక్చువల్లీ ముచ్చట పడే ఒక 2-3 సెట్లు మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ వాడడానికి అవకాశం ఉండదు. ఇవి మీకు నాకు తెలిసి శిల్పారామంలో అలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి సేమ్ వెయిట్లెస్ కంపెనీ ఇంపుట్ కూడా ఉండాలి. ఇది దశావతారాల సెట్ అనమాట, ఒక ఫ్యాషన్ ఉండే, దీని కమ్మలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి. అండ్ ఇది నేను దుబాయ్లో కొనుక్కున్న సెట్, ఎందుకు కొన్నానో తెలియదు, ఆ టైంలో బాగుంటాయి కొన్నా. దీని కమ్మలు కూడా బాగుంటాయి యాక్చువల్లీ, అంతే కొన్నాడు. ఇవి ఎన్నాళ్ళైనా షైనింగ్ కూడా పోలేదండి, అలాగే ఉన్నాయి, అది వీటి గొప్పతనం. ఇన్స్టాగ్రామ్ జ్యువెలరీ ఇది కూడా దుబాయ్లోనే కొన్నా. చూడండి ఆ రెడ్నెస్ కానీ ఆ కలర్ కానీ అస్సలు పోదు. ఇది దాని కమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయో. బీడ్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నా దగ్గర లేని బీడ్స్ రకం లేదు. చూడండి అబ్బాయిలకి అమ్మాయిలకి యూనిసెక్స్ పనికొచ్చేలాగా బీడ్స్ క్యూట్గా ఉన్నాయో. గ్రీన్ బీడ్స్ అబ్బాయిలకు కూడా బాగుంటాయి కదా, కుర్తా మీదకి వేస్తే. ఇది మల్టీ కలర్ బీడ్స్. ఓ మెరూన్ బీడ్స్ చోకర్, హాఫ్ చోకర్ బాగుంది కదా. ఓ మై గాడ్ చూసారా, ఇది పోయింది అప్పుడే. దిస్ ఈజ్ అ చోకర్ బాగుంది కదా. దీని కమ్మలు కూడా ఇక్కడ ఏరియాలో ఉంటాయి కూడా. ఇది కేవలం కమ్మలు మాత్రమే, ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా. ఈ రెడ్ కలర్ దాంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా కమ్మలు మాత్రమే, ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా. అండ్ ఇప్పుడు కొత్తగా ఇది లేటెస్ట్ వచ్చేయండి, ఇలాంటి బీడ్స్ కదా వీటిని ఏదో అంటారు, నాకు గుర్తులేదు, మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి వీటిని ఏం బీడ్స్ అంటారు. అందులోనే ఇది చిన్నది అనమాట, ఇందాక పెద్ద చూపించిన కదా దీంట్లో ఈ చిన్న బీడ్స్. దిస్ ఇస్ అ సింపుల్ చైన్, పెద్ద చోకర్. యాక్చువల్లీ నా ఫేవరెట్ చోకర్ అని కొంచెం వెయిట్ భరించలేక తీసేస్తున్నాను. కుందన్స్ చోకర్, కుందన్స్ అండ్ బీడ్స్ కలిపిన జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో. వావ్ వావ్, అండ్ ఐ లవ్ ద సెట్. చూడండి ఎంత క్యూట్గా ఉందో సెట్. నైస్ మెరూన్ బీడ్స్ అన్నమాట ఇవి. ఇవి నాకు తెలిసి చాలామంది దగ్గర రెండు ఉంటాయి, ఇది ఫేమస్. ఐ హేట్ దిస్ చిక్కు పైంగ్ జ్యువెలరీ, చిక్కు పడితే అంత చిరాకు ఉంటుంది కదా. చిక్కు తీయాలంటే కూడా అంతే చిరాకు, చిక్కు తీసే ఓపికలు ఇలా పెడతాం. పర్ల్స్ అండ్ గ్రీన్స్ ఇది చాలా వెరైటీ సెట్ చూడండి,
బాగున్నాయి కదా స్టోన్స్ లో వెరైటీ ఆఫ్ సెట్స్. కుందన్లో ఇది నా ఫేవరెట్, నాకు చాలా చాలా ఇష్టం. దీని కమ్మలు కూడా బడే ఉంటాయి. దిస్ ఇస్ మల్టీ కలర్ బీడ్స్ అనమాట, దేనికైనా సూట్ అయిపోతాయి. అండ్ దిస్ ఇస్ కుందన్ స్వీట్ అండ్ క్యూట్ చాకర్. ఐ వాంట్ టు షో యూ దిస్ ఎథనిక్ క్లాత్ జ్యువెలరీ. జ్యువెలరీయా? ఇది జ్యువెలరీ. సంకెళ్ళి లాగా ఉంది. ప్లెయిన్ సారీ లేదా ప్లెయిన్ కుర్తీస్ అలా వేసుకున్నప్పుడు ఇది కింద నీట్ గా సెట్ చేయాలి. సెట్ చేసి ఇలా మనం డిజైన్ చేసుకుంటే ప్లెయిన్ కి ఈ అందం వచ్చేస్తుంది. నేను దుబాయ్ నుంచి కొనుక్కున్న జ్యువెలరీ మీకు కంపల్సరీ చూపించాలి. ఎంత క్యూట్ గా ఉండదు అంటే ఎంత బాగుందంటే దీనికి బ్రేస్లెట్, ఉంగరము, కమ్మలు అన్నవే అన్నీవే. ఇది కూడా సింగిల్ టైం యూజ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఎథనిక్ జ్యువెలరీలో నేను ఒక గేమ్ షో కోసం కొన్నా, బట్ ఏ గేమ్ షోకి వేసుకోవాలి ఇంతవరకు అర్థం కాలేదు, బట్ నెక్స్ట్ వేసుకుంటా. జ్యువెలరీ ఇది యాక్చువల్లీ 2-3 ఇయర్స్ అయింది కొన్ని, ఇంతకు ముందు బ్లాగ్ లో కూడా చూపించాను, బట్ అవకాశం దొరకలేదు అనమాట. వెయిటింగ్ ఫర్ దట్ ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఇవన్నీ నా సీజర్స్ జ్యువెలరీ. ఎస్, ఎలా అంటే మొత్తం అన్ని మంచి ఖతర్నాక్ ఫ్రాక్స్ వేసుకుంటే పెట్టుకునే లాంటి వైట్ స్టోన్ జ్యువెలరీ అనమాట. డైమండ్ రెప్లికాస్, ఒరిజినల్ డైమండ్స్ ఎలాగో కొనలేము కానీ జీవితానికి ఈ రెప్లికాస్ చాలు. యాక్చువల్లీ డైమండ్ కొనాల్సిన అవసరం కూడా లేదండి, ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి చూడండి. ఇలా మనం వేసుకొని దీనికి కరెక్ట్గా స్టైలింగ్ చేస్తే ఎవడైనా ఇది డైమండ్ కాదు అంటే నమ్ముతారు చెప్పండి? నేను నమ్మను. నమ్మాడు అనుకోండి, మనం నమ్మించేడమే. ఒరిజినల్ డైమండ్స్ రే ఫ్రమ్ క్యారెట్ లేన్ అని చెప్పడమే. మరి శ్రేయస్ అంటే అయితే ఈజీగా ఫీల్ చేయాలి. ఇది మాత్రం ఈజీ గుర్తుపెట్టేస్తారు డైమండ్ అని చెప్పిన వాళ్ళు. చార్మినారేనారే నారే చార్మినారే. వైట్ స్టోన్లో నాకు చాలా ఇష్టమైంది, చాలా క్యూటెస్ట్, బాగుంది కదా. నెక్స్ట్ అంతా ట్రెండింగ్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ అనమాట. ఇలా మంచి శారీస్కి ఒక కుర్తీస్కి దేనికైనా వేసుకోవడానికి ఆల్ టైమ్ ఫ్యాషన్, ఎప్పుడైనా ఫ్యాషన్ ఏది కాకపోతే ఇంతవరకు ఒక్కసారి కూడా వేసుకోవడానికి ఛాన్స్ వచ్చలేదు. సీల్ కూడా ఇప్పలా ఉంటుంది, ఇంత బాగుంటుంది ఇలా వేసుకుంటే. వా చూడండి క్రేజీ, దట్ ఈస్ మహాలక్ష్మి కోసం కొన్నాను ఇవన్నీ. నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాం 100 రూపాయలకి, 100 రూపీస్ ఓన్లీ విత్ కమ్మల్. బాగున్నాయి కదా. సో ఇలాంటి జ్యువెలరీ అంటే ఇందులో ఉన్నాయన్నమాట. పెట్ట చెప్పండి నా కలెక్షన్స్ ఎలా ఉంది, నా టేస్ట్ ఎలా ఉందో ఒకసారి. ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ, బట్ ఆల్ పాజిటివ్ రిప్లైస్. ఓకే, ఇందులో మా ఆయన గిఫ్ట్ ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయంటే. అప్పుడెప్పుడు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు, యుఎస్ వెళ్ళినప్పుడు ఆయనకి నాకు ఏం కొనాలో అర్థం కాక షూటింగ్కి పనికొచ్చే ఈ 4 జ్యువెలరీలు కూడా నా ఆన్ పడేసాడు. ఈసారి నుంచి అందుకే ఫస్టే మనం ఏమేమి కావాలో రాసిచ్చారనమాట. మంచి ఐఫోన్, మంచి ఇయర్ పాడ్స్, ఇలా కూర్చీ నేను మడత పెట్టి తెచ్చి రాయాలి, లేకపోతే 4 జ్యువెలరీలు సరిపెట్టేస్తాను మొబైల్ తెచ్చాను కానీ నీకోసం గుర్తుంచుకోను అంటారు. ఈ అన్యాయం ఎప్పుడు జరుగుతాయండి. ఆల్ రెడ్ కలర్ జ్యువెలరీస్, ఇందులో నాకు బాగా నచ్చిన ఒక 2-3 చూపిస్తాను మీకు. ఫుల్ చూపించుకోవచ్చు. And this is a cute yellow color beads. Beads are the word of them. And ఇది ఏంటి, ఇది క్రీమ్ కలర్ బీడ్స్ చోకర్ అనమాట. చోకర్ దాంట్లో పెడతాం సపరేట్. దిస్ ఇస్ అగైన్ రెడ్ కలర్, క్యూట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెడ్ చోకర్స్. అండ్ దిస్ ఇస్ రెడ్ బీడ్స్. ఈ బీడ్స్ చూసారా కొత్తగా ఉన్నాయి, విత్ పర్ల్తో ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అగైన్ బీడ్స్ ఆఫ్ ఇండియా, మెరూన్ కలర్ బీడ్స్ అనమాట. దిస్ ఈజ్ కృష్ణుడి థీమ్ అనమాట, థ్రెడ్ థీమ్ అనమాట. థ్రెడ్లో గ్రీన్ కలర్, యాక్చువల్లీ ఇవి సీరియల్స్కి బాగుంటాయి మంచి తయారైతే. అండ్ చిన్న చిన్న బీడ్స్తో చోకర్స్ ఏమంటాం, ఇదన్నా ఈ సీరియల్కి వాడదాం. సో ఇప్పటిదాకా గోల్డ్ కుందను జ్యువెలరీ టెంపుల్ బ్రైట్ డల్ సీజర్స్ అన్నీ అయిపోయాయి కదండి. ఇప్పుడు సిల్వర్కి వచ్చా, ఫైనలీ నా సిల్వర్ కలెక్షన్ చూపించబోతున్నా. సిల్వర్ అంటే వెండిగా, జస్ట్ ఆక్సిడైజ్డ్ అనమాట. ఇదేంటిది గ్లాస్ సెట్. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన 2-3 సెట్లు, ఇందులో కూడా ఏం చేస్తున్నా అంటే కొంచెం బాగా నచ్చిన సెట్లు ఉంచుకొని మిగతావి గివ్ అవే చేస్తున్నాను అనమాట. మొత్తం ఎవరికి ఇస్తున్నాను అంటే ఇక్కడే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, మాకు తెలిసిన వాళ్ళకి, మా అక్కకూతుర్లకి, అలా అందరికి ఇచ్చేస్తున్నా.
బాగుంటాయి కదా. అండ్ ఇవన్నీ నాకు ఎంతో నచ్చిన చోకర్స్, మంచి క్వాలిటీ చోకర్స్ అనమాట, అప్పుడెప్పుడో కొనుక్కున్నాను ఇవి. ఇది సో క్యూట్ ఇది. ఇది దిస్ వన్. సో ఇలాంటి చోకర్స్ అండ్ సిల్వర్లో పట్టీలు బాగున్నాయి కదా, డాన్స్ కోసం తెప్పించాయి పట్టీలు. అండ్ ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ లైక్ ఇలాంటి పెద్ద పెద్ద కమ్మలు ఉన్నాయి, బాగు నా ఫేవరెట్. యాక్చువల్లీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు వరకు దొరకలేదు నాకు, ఇప్పుడు మొత్తం సైనమ్ అంతా తీసి దొరికిందండి. క్యూట్ క్యూట్ జ్యువెలరీ ఇలాంటివన్నీ సర్దుకుంటున్నాను. అండ్ వాటితో పాటు హిప్ బెల్ట్స్ అనమాట, ఇది గోల్డ్లో హిప్ బెల్ట్ దేనికైనా వస్తుంది. అండ్ గ్రీన్ మనకు కామన్ కదా, ఇది నా గృహప్రవేశం పట్టు చీరదనమాట. ఇది గోల్డ్ దేనికైనా పట్టుకొస్తుంది, ఇది సిల్వర్ దేనికైనా పనికొస్తుంది. అంటే ఆ గ్రూప్ది యు నో వాట్, దిస్ ఇస్ బ్లాక్ జడ. బాగుంటుంది. యాక్చువల్లీ నేను కాదు అమ్మవారి కోసం తీసుకున్నాను, ఈ సారి వరలక్ష్మి వ్రతానికి కడతా, దొరకలేదు ఇప్పుడు. హాయ్ గాయ్స్. సో ఎప్పుడైనా సాంగ్కి పనికొస్తుందని ఇలా పర్ల్స్లో దీంట్లో అండ్ కొంచెం హెవీ దాంట్లో కూడా తీసుకున్నా, అప్పట్లో మ్యారేజ్ క్యారెక్టర్స్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అమ్మమ్మకి వచ్చాను కాబట్టి ఇది తీసి ఆవలు పెట్టేసాను. బాగుందా, ఎంత ముచ్చట పడి కొనుక్కున్నా. ఒకే ఒకసారి సాంగ్లో వాడాల్సి వచ్చింది, అప్పుడు వాడా, ఆ తర్వాత ఇంతవరకు అవకాశం దొరకలేదు నాకు. తొక్కేసారు ఇండస్ట్రీలో, తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను పెట్టుకునేకుంటా, అప్పటి నుంచి ఎప్పుడు పెట్టుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. బాగున్నాయి అలా కింద పడేసిన తర్వాత నెక్స్ట్ తీసుకోవాలన్నమాట. సో ఈ ప్రపంచాన్ని సర్దుకొని మళ్ళీ కలుస్తాను. మొత్తానికి కరెక్ట్గా 7-8 గంటల తర్వాత నా జ్యువెలరీ ఎక్కడ ఏం పెట్టానో అనేది రిజిస్టర్ చేశాను. అండ్ ఇప్పుడు రిజిస్టర్ చేసిన జ్యువెలరీ లోపల సర్దుకునే టైం అనమాట. చూడండి ఆ లోపల, ఇది బ్యాంకాక్ నుంచి తెచ్చిన బ్యాగ్లో మొత్తాన్ని నీట్గా సర్దేస్తున్నాను. ఫైనల్లీ వర్క్ టుడే సక్సెస్ఫుల్గా ఓవర్. మొత్తానికి 1 కోటి సంవత్సరాల తర్వాత నా ఇల్లు ఖాళీ అయిందిరో అవి. ఇదిగోండి నేను తీసుకెళ్ళేవి నాకు అవసరమైనవి ఇందులో, అండ్ అందులో సర్దేశాను. రెండు పెద్ద సూట్ కేసులు నిండా అయినా కూడా ఎంత వద్దని తీసేసినా. గివ్ అవే సామాన్లు, ఈవెన్ మేకప్ హెయిర్ డ్రెస్సింగ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేశాను. ఇంకొన్ని ఖాళీ డబ్బాలు ఉంటే కింద వేలాడుతున్నాయి. మొత్తానికి 7-8 గంటలు పట్టింది ఇల్లు ఖాళీ చేయడం ఏంటో. కానీ మా లాంటి ఆర్టిస్టులకు అయితే నరకం, ఇంకా ఒక రోజంతా బట్టలు కూడా పడుతుంది. దేవుడా, హే భగవాన్, నన్ను కాపాడు. అండ్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బై బై. మీరు కూడా మరిన్ని డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే ఐక్యూ ఆప్షన్ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, ట్రై చేయండి.